Hi friends, welcome back to our channel Yella's Home Recipes. Friends, ee roju mana channel lo atla tadi naadu veskune taddi atlu leda bellam atlu ela tayar chesukovalo chuddam. Ee recipe ni pakka kolatalato paatakala paddhatilo nenu meeku chesi chupistanu. Taddi atlu veskodam raani vallu leda first time ee recipe ni tayar chese vallu nenu cheppe kolatalni follow ayi chesinatayite atlu chala soft ga chala perfect ga vastayi. Taddi atlanu पेरको नई तो तिंते चाल रुचि उठाएँ अलागे कारम इष्टपड़ेवाते आवकाय तो तीन इंका रुचि उठाई अट्ल वेसा की रेजल मुझे प्रिपरेशन स्टार्ट चेयली आ प्रोसेस एटो इप्ड चूदा मुझे पिंड तैयार चेसि दाने कोसम बिह्यी नैन रेषन बिह्यना ये बिह्यना बियानी कोलचिम कपनी लेदे ग्लास ने సోల తీసుకున్నాను దీంతో 4 కప్స్ రైస్ వేసుకుంటున్నాను మీరు ఏ కప్ తో రైస్ తీసుకున్నారో అదే కప్ తో 1 కప్ మినపగుళ్ళు తీసుకోవాలి ఈ కొలత అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా కొలిచి తీసుకున్న రైస్ ని ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా రైస్ ని ఇలా క్లీన్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ తీసేసి మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసుకుని బాగా కడిగి తీసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా తద్ది 2 రోజుల ముందే చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నుంచి వాటర్ తీసేసి ఇప్పుడు ఈ రైస్ ని ఒక జాలీలి గిన్నె తీసుకుని రైస్ మొత్తం కూడా జాలీలి గిన్నెలో వేసుకోండి ఇలా చేయడం వల్ల ఇందులో నుంచి వాటర్ మొత్తం కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రైస్ ని అరగంట పాటు పక్కన పెట్టండి అరగంట తర్వాత ఎండలో ఒక క్లాత్ వేసుకుని మనం కడిగి పెట్టుకున్న రైస్ ని క్లాత్ పై వేసి బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత అప్పుడు పిండి తయారు చేసుకుందాం ఇలా రైస్ బాగా ఆరిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి నేను 1 కిలో బియ్యం తీసుకున్నాను కనుక ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను ఎక్కువ బియ్యం తీసుకుంటే బైట మరపెట్టి తీసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా రైస్ ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసిన పిండి చేతితో చూసినప్పుడు కొద్దిగా బరకగా ఉండాలి పిండి మరీ మెత్తగా ఉండకూడదు అలానే బాగా బరకగా ఉండకూడదు బూరెల పిండి ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలి బియ్య పిండి మరీ మెత్తగా ఉంటే అట్లు వేసుకునేటప్పుడు పాన్ కి అంటుకుపోతుంది అలాగే తినేటప్పుడు కూడా నోటికి అంటుకుపోతుంది ఇలా కొద్దిగా పిండి బరకగా ఉండాలి బూరెల పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా బియ్య పిండిని గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా తయారు చేసుకున్న బియ్య పిండిని ముద్ద వేసుకోవాలి దాని కోసం ఈ పిండిలో తగినంత salt వేయండి 2 స్పూన్స్ salt అయితే సరిపోతుంది salt మొత్తం పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని నేను వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కలుపుకోండి వాటర్ ఒకేసారి వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పిండి గట్టిగా ఉండాలండి మీరు వాటర్ ఎక్కువ వేసుకుంటే మనం అట్లు వేసుకునేటప్పుడు పిండిలో బెల్లం కలుపుకుంటాం కదా బెల్లం కలిపిన తర్వాత పిండి బాగా పలచగా అయిపోతుంది అందుకోసం పిండి కలుపుకునేటప్పుడే గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండిని ఈ విధంగా తడుపుకున్నాం కదా ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకుని మట్టి పాత్రలో కలిపి పెట్టుకున్న పిండి వేసుకోండి మట్టి పాత్రలో పిండి వేసుకోవడం వల్ల అట్లు చాలా బాగుంటాయి ఇలా కడిపి పెట్టుకున్న పిండిని నేను వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుని పిండిని ఈ విధంగా ప్రెస్ చేయండి ఇదే విధంగా మనం కడిపి పెట్టుకున్న బియ్య పిండి మొత్తం వేసుకోవాలి ఇలాంటి మట్టి పాత్ర మీకు అవైలబుల్ లేనట్టైతే స్టీల్ పాత్రలో కూడా వేసుకోవచ్చు పూర్వం మన పెద్దవాళ్ళు అట్ల తద్దికి పిండిని కొండల్లోనే కలుపుకునేవాళ్ళు కొండలో కలిపిన పిండితో అట్లు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి పిండి మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక రోజంతా పొలయబెట్టాలి అంటే అట్లు వేసుకునే 2 రోజుల ముందే పిండిని ఇలా తడిపి పెట్టుకోవాలి మరుసటి రోజు ఒక బౌల్ తో వాటర్ తీసుకుని
మీరు ఏ కప్తో రైస్ కొల్చుకున్నారో అదే కప్తో ఒక కప్ మినపగుళ్ళను వాటర్లో వేసుకుని నానపెట్టండి. ఇవి బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకుని పిండిని బాగా మెత్తగా ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా గట్టిగా రుబ్బిన మినపపిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ముందు రోజు మనం బియ్యపిండిని తడిపి పెట్టుకున్నాం కదా, కుండలో తడిపి పెట్టుకున్న బియ్యపిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న మినపపిండిని ఈ బియ్యపిండిలో వేసుకుని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. చూశారు కదా, మినపపిండి ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇందులో మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడైతే ఏమీ వేసుకోని అవసరం లేదు. ఇలా మినపపిండి బియ్యపిండి కలిసేలా పిండిని బాగా కలపండి. ఒక కిలో రైస్కి 1/4 కిలో మినపగుళ్ళు అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకునే మినపగుళ్ళు కొంచెం పాతవైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా మినపపిండి మొత్తం కూడా బియ్యపిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా పిండి గట్టిగా ఉంటే తీపి కొంచెం ఎక్కువ పడుతుందండి, లేదంటే తక్కువ తీపి పడుతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక రోజంతా పులయబెట్టాలి. దానికోసం ఇప్పుడు మూత పెట్టుకుని ఓవర్ నైట్ పిండిని అలా బయటే వదిలేయండి. మూత పెట్టేటప్పుడు ఫ్లాట్గా ఉండే మూత కాకుండా కొంచెం లోతుగా ఉండే మూత పెట్టండి. ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా కూడా అలానే బయట వదిలేయండి. అలా చేయడం వల్ల పిండి బాగా పులుస్తుంది. పిండి పులిస్తే అట్లు సాఫ్ట్గా వస్తాయి. మర్నాడు ఉదయం అట్లు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. పిండి చక్కగా పులిసి ఏ విధంగా పొంగిందో చూడండి. ఇలా పిండిని పొలయబెట్టడం వల్ల అట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు గరిటెతో పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని బాగా కలుపుకుని అట్లు వేసుకోవడానికి కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ పిండిని ఒకరోజు పొలయబెడితే సరిపోతుంది. ఎక్కువ రోజులు బయట ఉన్న పిండి మరీ పులిసిపోయి ఆ అట్లు తింటే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఇలా పిండి కలిపిన తర్వాత మీకు కావలసినంత పిండి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇప్పుడు పిండి తీసుకున్నాం కదా, ఇందులో తగినంత బెల్లం తురుము వేసుకుని కలుపుకోవాలి. మనం తీపి అట్లు వేసుకుంటున్నాం కనుక బెల్లం వేసుకుంటున్నాము. అదే చప్పిడట్లు వేసుకోవాలనుకుంటే ఇదే పిండిని కొద్దిగా వాటర్ కలుపుకుని చప్పిడట్లు కూడా వేసుకోవచ్చు. ఈ పిండిలో తగినంత బెల్లం వేసుకుని బెల్లం మొత్తం పిండిలో కలిసేలా చేత్తో బాగా కలపండి. బెల్లాన్ని మీ తీపికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. పిండి గట్టిగా కలుపుకుంటే కొంచెం బెల్లం ఎక్కువగానే పడుతుంది, లేదంటే బెల్లం వేసిన తర్వాత పిండి మరీ పలచనైపోతుందండి. అందుకే మినపపిండిని అలాగే బియ్యపిండిని కూడా గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఎక్కడా ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉన్నట్టయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని దోశల పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా ఉండాలి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలా పిండి కన్సిస్టెన్సీ చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. అట్లు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఈ పిండిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని 2 మడతలు వేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఒక చాక్ కానీ లేదంటే ఒక స్టిక్ కానీ తీసుకుని ఇలా క్లాత్ని చుట్టుకోవాలి. ఈ క్లాత్ దేనికోసం అంటే ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేయడానికి. పూర్వం మన పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళు. ఇలా చాక్ కానీ స్టిక్ కానీ క్లాత్ని చుట్టి ముడివేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇలా తయారు చేసిన ఈ క్లాత్ని ఆయిల్లో డిప్ చేసి ప్యాన్ పైన రాసుకోవడానికి ఇది వాడుకోవచ్చు. ఇలా వేడిగా ఉన్న పెనం పైన కొద్దిగా ఆయిల్ రాసి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని 2 గరిటెలు వేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా పిండి వేసిన తర్వాత కదపకుండా అలానే వదిలేయాలి. ఇలా గరిటెతో కొద్దిగా ప్రెస్ చేయండి, గరిటెను తేలుస్తూ కదపాలి. దోశ వేసినట్టు స్ప్రెడ్ చేస్తే పలచగా వచ్చేస్తాయి. పిండి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి
మూత పెట్టి 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి 1 మినిట్ తర్వాత చూడండి ఇలా మూత పెట్టడం వల్ల ఎయిర్ బబుల్స్ వచ్చి చక్కగా అట్టైతే పొంగింది ఇలా అట్టు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 1 మినిట్ పాటు కాలిస్తే తద్ది అట్టు రెడీ అయిపోతుంది ఇలా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో అట్లన్నీ వేసుకోవాలి ఇంకొకసారి నేను మీకు మళ్ళీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను కొద్దిగా ఆయిల్ ని ఈ విధంగా అప్లై చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి వేసుకుని పిండి వేసిన తర్వాత గరిటతో కదపకుండా అలానే ఉదిలేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు మూత పెట్టి 1 మినిట్ పాటు ఉడికించండి 1 మినిట్ తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు బియ్య పిండిని మీరు బాగా మెత్తగా గ్రైండ్ చేసినట్టయితే ఇలా అట్లు వేసుకునేటప్పుడు పాన్ కి అంటుకుపోయి చుట్టుకుపోతాయండి అందుకోసమే బూరలకు బియ్య పిండిని ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా ఈ అట్లకు కూడా అలానే గ్రైండ్ చేసుకోవాలి అలా తయారు చేసిన పిండితో అట్లు వేసుకుంటే అట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా పిండితో అట్లన్నీ వేసుకోవాలి చూసారు కదా ఇలా అట్లు వేసుకున్నాం కదా ఇవి చల్లారిన తర్వాత మీకు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్ గా పాన్ కేక్ లా ఉన్నాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వేసిన మర్నాడు కూడా ఇలానే సాఫ్ట్ గా ఉంటాయి ఇలా ఈ అట్లను పేర్కొన్న నెయ్యితో పాటు తినండి ఇంకా రుచిగా ఉంటాయి తప్పకుండా నేను చెప్పిన ఈ టిప్స్ ని మీరు ఫాలో అవుతూ తద్ది అట్లు వేసుకుని ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్